హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు గావీస్ డిలైట్ ఇవాళ చూపించే రెసిపీ ప్రతి ఒక్కరింటిలో ఇది స్పెషల్ రెసిపీ అదే సేమియా పాయసం స్పెషల్ వచ్చిందంటే ఈ స్వీట్ ఉండాల్సిందే కదా మరి ఇంట్లో స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేసేసుకోవాలి నేను ఇక్కడ జీడిపప్పు ఇంకా బాదం పప్పుని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని రోస్ట్ చేసుకుంటున్నాను రోస్ట్ చేసి ఉంచుకున్న వీటిని తీసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో 1 కప్ సేమియా వేసుకుంటున్నాను సేమియాని కూడా ఒకసారి రోస్ట్ చేసేసుకోవాలి ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల సేమియా అంటుకోకుండా పలుకులు పలుకులుగా వస్తుందండి సో ఇది కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఇందులోనే సేమియాకి ఇంకా తక్కువగా ఒక 1/2 కప్కి ఇంకా తక్కువగానే సగ్గుబియ్యం వేసుకుని వీటిని కూడా ఒకసారి ఫ్రై చేసేసుకుందాము సగ్గుబియ్యం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుందన్నమాట పాలు వేసినప్పుడు సో ఇవి రోస్ట్ అయిపోయాయి కదండి ఇప్పుడు ఒక 1 గ్లాస్ చిక్కటి పాలు వేసుకోవాలి అలాగే ఆ గ్లాస్లోనే ఒక 1/2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి ఇక్కడి నుంచి ప్రాసెస్ అంతా కూడా కలుపుతూనే ఉండాలండి ఎలాగో మనం రోస్ట్ చేసాం కాబట్టి ఉండలైతే కట్టదు బట్ కలుపుకోవడం మంచిదే కదా ఇప్పుడు కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాము యాలకుల పొడి అనేది ఫ్రెష్గా దంచి వేసుకుంటే అరోమా అనేది చాలా బాగుంటుందండి సేమియాలో బాగా కలుపుకుంటూ ఉండాలి ఒకవేళ సేమియా బాగా దగ్గర పడుతుంది అని అనిపిస్తే గనక మీకు కొద్ది కొద్దిగా పాలు అనేవి యాడ్ చేసుకోవచ్చు మీరు కొద్దిగా దగ్గర పడే స్టేజ్లో షుగర్ వేసేసుకోవాలి సేమియా 1 కప్తో తీసుకున్నాం కదండి సేమియా తీసుకున్న క్వాంటిటీకి 1/2 కప్ షుగర్ సరిపోతుందన్నమాట ఒకవేళ మీరు షుగర్ ఎక్కువ తింటే కనుక ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఇదైతే ఈక్వల్ క్వాంటిటీ అండి షుగర్ ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది సో షుగర్ వేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ అయిపోయినట్టే త్వరగా కరిగిపోతుంది కదా షుగర్ సేమియా పాయసం అయిపోయిందండి ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి జీడిపప్పు బాదం పప్పు కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మీకు ఇంకా ఏమైనా నట్స్ ఇష్టమైతే కనుక అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అండి రోస్ట్ చేసుకుని సో ఇప్పుడు ఇది సర్వ్ చేసేసుకుందాము సేమియా పాయసం అనేది ఎప్పుడూ కూడా హాట్ హాట్గా సర్వ్ చేసుకుంటేనే బాగుంటుంది సో డెలిషియస్ సేమియా పాయసం రెడీ అయిపోయింది అక్కడక్కడ నట్స్ తగులుతూ సేమియా తింటూ ఉంటే మంచి భలే ఉంటుంది కదండి యాక్చువల్గా ప్రతి ఇంట్లోనే ఏ అకేషన్ వచ్చినా మొదట ఈ స్వీటే చేస్తారనుకుంటా కదా మరి లేట్ ఎందుకు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్.